తెలంగాణలో ప్రస్తుతం జరుగుతున్నటువంటి ఎన్నికల్లో ప్రజలు అధికార పక్షమైనటువంటి తెరాసని, తెలంగాణ రాష్ట్ర సమితిని, అలాగే కాంగ్రెస్ తో ఉన్నటువంటి దుష్ట కూటమిని రెండింటిని చూసి ప్రజలు విస్తుపోతున్నారు. వీరు ఎన్నికల ప్రచారాన్ని నిర్వహిస్తున్న తీరు కానివ్వండి, వీరు అభ్యర్థుల్ని ఎంపిక చేసినటువంటి తీరు కానివ్వండి, వీరి నాయకులు చేసే ప్రసంగాలు కానివ్వండి, ఈ పార్టీల సారథ్యం కానివ్వండి, ఇది ప్రజాస్వామ్యమా లేక వీళ్ళ వ్యాపారం నడుస్తుందా అన్న రీతిలో, కుటుంబ వ్యాపారమా అన్న రీతిలో ప్రజలకి అనుమానం కలిగేలా చాలా అసహ్యంగా తయారైంది. తెలంగాణ నిర్మాణంలో ప్రజల పాత్ర ఎంతో ఉంది. ప్రజల అభీష్టం మేరకే వేల మంది చేసినటువంటి త్యాగాల వల్లే తెలంగాణ రాష్ట్ర నిర్మాణం సాధ్యమైంది. కానీ ఈ రోజున ఈ రెండు పార్టీలు కూడా అధికార దాహంతో ఒకరిని మించి మరొకరు తెలంగాణని దోచుకోవాలని వీరు చేసేటువంటి దుష్ట ప్రయత్నాన్ని చూసి ప్రజలు, తెలంగాణ తల్లి ఈ రోజున కష్టపడేలా, బాధపడేలా వీరి వ్యవహార శైలి మనం చూస్తున్నాము. ఇక్కడ ప్రజాస్వామ్య పద్ధతిలో మన ప్రజాస్వామ్య పద్ధతిలో ఎన్నికలు జరుగుతున్నప్పటికీ కూడా రెండు పార్టీల వైపు నుంచి పూర్తిగా కుటుంబ రాజకీయాలే కనిపిస్తున్నాయి తప్పితే ఇందులో ప్రజల పాత్ర ఎక్కడా కనిపించడం లేదు. ఇక్కడ ఉన్నటువంటి వర్గాలకి, అన్ని వర్గాల ప్రజలకి సరైనటువంటి ప్రాతినిధ్యం లేదు. కుటుంబాలు మాత్రమే ఈ పార్టీలని శాసిస్తున్నాయి. తెలంగాణ ప్రజలకి సేవ చేయడానికి సరైన అభ్యర్థుల ఎంపిక కేవలం భారతీయ జనతా పార్టీ ఒక్కటే చేసింది. అన్ని ప్రాంతాల్లో, అన్ని నియోజకవర్గాల్లో అభ్యర్థుల్ని నిలిపి ప్రజలకు సేవ చేసే యోగ్యత కలిగిన అభ్యర్థుల్ని నిలబెట్టిన ఏకైక పార్టీ భారతీయ జనతా పార్టీ అని మేము గట్టిగా చెప్పదలుచుకున్నాము. ప్రజలు కూడా చూస్తున్నారు. ఇక్కడ దళితుల్ని ముఖ్యమంత్రి చేస్తాను అని చెప్పినటువంటి ముఖ్యమంత్రి టిఆర్ఎస్ అధ్యక్షుడు చంద్రశేఖరరావు గారు దళితుల్ని ఏ రకంగా వంచారో మనం అనేక సందర్భాల్లో చూశాం. నాయకత్వం ఇవ్వటం దూరం, కనీసం వారికి ప్రాతినిధ్యం కూడా సరిగ్గా కల్పించినటువంటి పార్టీ తెరాస పార్టీ. 19 నియోజకవర్గాలు ఎస్సీ వర్గాల కోసం రిజర్వ్ అయినప్పటికీ భారతీయ జనతా పార్టీ 21 అభ్యర్థుల్ని ఎస్సీ వర్గం నుంచి నిల్చోబెట్టింది. ఇది భారతీయ జనతా పార్టీకి సామాజిక వర్గాల న్యాయం, సోషల్ జస్టిస్, సామాజిక న్యాయం మిగతా పార్టీలు కేవలం రాజకీయ నినాదం చేసుకున్నాయి తప్పితే దాన్ని పాటించింది, ఆ సూత్రాన్ని పాటించింది కేవలం భారతీయ జనతా పార్టీ ఒక్కటే. అలాగే భారతీయ జనతా పార్టీ 38 మందిని, వెనుకబడిన వర్గాలకు చెందిన వారిని 38 మంది అభ్యర్థుల్ని నిల్చోబెట్టింది ఈ ఎన్నికల్లో. దాంతో పోలిస్తే అధికార పక్షమైన తెరాస దానికంటే చాలా తక్కువ నెంబర్లని బీసీ వర్గాలకు కేటాయించడం జరిగింది. 27 అభ్యర్థుల్ని నిల్చోబెట్టింది. కాంగ్రెస్ లో సామాజిక న్యాయం అనే పేరుతో మోసం చేశారు తప్పితే వారు సరైనటువంటి ప్రాతినిధ్యాన్ని వారు కల్పించలేదు. సో కాబట్టి తెలంగాణ బీజేపీనే భారతీయ జనతా పార్టీ ఒక్కటే సామాజిక న్యాయం తరఫున, ప్రజల తరఫున నిలిచినటువంటి పార్టీ. మిగతా రెండు పార్టీలు, కూటములు కూడా కేవలం స్వలాభం కోసం, కుటుంబ ఆధిపత్యం కోసం పోరులో ఉన్నాయి తప్పితే ప్రజా సంక్షేమం కోసం లేవు.
ఇద్దరు మైనారిటీలను కూడా తెలంగాణ భారతీయ జనతా పార్టీ ఇద్దరు నిల్చోబెట్టింది. సో సామాజిక న్యాయం భారతీయ జనతా పార్టీతో నేను సాధ్యం. మరి ఏ పార్టీ అయినా కేవలం వారికి అది రాజకీయ స్లోగన్ మాత్రమే, చిత్తశుద్ధి లేదు అన్నది దీన్ని బట్టి స్పష్టంగా అర్థమవుతుంది. భారతీయ జనతా పార్టీ ఈ రోజున దేశ ప్రధానిగా ఉన్నటువంటి నరేంద్ర మోడీ గారు కూడా భారతీయ జనతా పార్టీ సిద్ధాంతాల వల్లే ఈ రోజున దేశానికి నాయకత్వం వహిస్తున్నారు. అట్టడుగు వర్గాలకి, పేదలకి, వెనుకబడిన వర్గాలకి, దళితులకి, అలాగే ఆదివాసీలకి అందరికీ న్యాయం జరిగేలా కేంద్ర ప్రభుత్వ పరిపాలన గత 4.5 సంవత్సరాల్లో నడిస్తే, ఇక్కడ తెరాస పరిపాలన 4.5 సంవత్సరాల్లో, అలాగే కాంగ్రెస్ పాలిత రాష్ట్రాల్లో వారి పరిపాలన కేవలం వారి ఆదాయాలు పెంచుకోవడానికి పనికొచ్చింది తప్పితే ప్రజలకు పనికి రాలేదు. ఇక్కడ ముఖ్యమంత్రి పుత్రరత్నమైనటువంటి కేటీఆర్ గారి ఆస్తులు 5 సంవత్సరాల్లో 4.5 సంవత్సరాల్లో 6 రెట్లు పెరిగాయని, పెద్ద నాయకులందరూ ఆస్తులు పెంచుకున్నారని మనం ఈరోజు పత్రికల్లో చదివాం. కానీ ప్రజలకు తెలుసు ఈ నాయకులు సంపాదించింది లెక్కల్లో చూపించే దానికంటే చాలా అనేక రెట్లు ఉంటుందని సామాన్య ప్రజలకు కూడా ఈ రోజున అర్థమవుతుంది. 2 తెలుగు రాష్ట్రాల్లో అక్రమ సంపాదన గత 4.5 సంవత్సరాల్లో గతంలో లేనట్లుగా జరిగింది అని ప్రజలందరికీ వాస్తవాలు తెలుసు. తెలుగు రాష్ట్రాలు 2 అభివృద్ధిలో నంబర్ 1 నంబర్ 2గా ఉండాలని మనం ఆశిస్తే, అవినీతిలో నంబర్ 1 నంబర్ 2గా ఆంధ్రప్రదేశ్ తెలంగాణ తయారయ్యాయంటే అది తెలుగు ప్రజలకి ఈ పార్టీలు చేసినటువంటి అన్యాయం అని స్పష్టంగా తెలుస్తోంది. ఒకవైపు ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు వెనుకబడిన కులాల నుంచి ఒక వచ్చిన వ్యక్తి ఈ దేశానికి సారథ్యం వహిస్తున్నారు. అటువంటి నాయకుడిని ప్రజలు ఎన్నుకున్నారు, తప్పనిసరిగా అటువంటి నాయకుడిని ముందు ఉంచారంటే భారతీయ జనతా పార్టీ యొక్క మా పార్టీ యొక్క విజన్ కానివ్వండి, మా పార్టీకి ఉన్నటువంటి ప్రజాస్వామ్య లక్షణాలు కానివ్వండి, దానికి ఒక కారణం. ఇక కూటమి విషయంలో వస్తే దానిలో కూడా ఒక కుటుంబ పరిపాలన తప్పితే వీళ్ళందరూ ఢిల్లీలో వెళ్ళి మొన్న టికెట్ల కోసం ఏ రకంగా అర్రులు చాచారో చూస్తే ఒక రకంగా ప్రజలకి, తెలంగాణ ప్రజలకి మన ఆత్మ గౌరవాన్ని వీరు కాంగ్రెస్ కి ఢిల్లీలో తాకట్టు పెట్టారు అని ఒక ఒక భావం కలిగేలా వీరి ఢిల్లీలో నిర్వాహం సాగింది. స్నేహ పోరాటం అన్న పేరుతో వీరు చేసేటువంటి కుమ్ములాటలు, వీరు ఒక పార్టీ మరొక పార్టీని వెన్నుపోటు పొడిచే ఈ రాజకీయాలు చూసిన ప్రజలకి తెరాస నుంచి ముక్తి కావాలి, కానీ అది కూటమితో ముక్తి కాదు, నరకం నుంచి మహానరకంలోకి వెళ్ళినట్టుగా అవుతుంది. కాబట్టి ప్రత్యామ్నాయం ఈ రోజున కేవలం భారతీయ జనతా పార్టీ ద్వారానే సాధ్యమవుతుంది అన్న విషయాన్ని ప్రజలు గ్రహిస్తున్నారు. ఈ మెసేజ్ మేము ప్రజల వరకు తీసుకువెళ్తాం. ఇక కుటుంబ పరిపాలన మన తెలంగాణలో, రాష్ట్రంలో చూసినంత ఈ స్థాయిలో మరే రాష్ట్రంలోనూ ఎవరు చూడలేదు. ఒక పక్క మాట్లాడితే కేటీఆర్ కానివ్వండి, కవిత గారు కానివ్వండి, మాట్లాడితే నాన్నగారు, అన్నగారు, బావగారు, చెల్లిగారు సభలన్నీ ఇలాగే సాగుతాయి. ఇక తెలుగుదేశం పార్టీలోకి వస్తే వారు వారి కుటుంబం నుంచి కూడా, నందమూరి కుటుంబం నుంచి ఒక మహిళకి సీట్ ఇచ్చారు. వారి పార్టీ అక్కడ వ్యవహారాలు ఇలాగే నడుస్తాయి కాబట్టి పెద్దగా ఆశ్చర్యపడవలసిన అవసరం లేదు. మా పార్టీలో ఒక్కరికి కూడా 119 క్యాండిడేట్స్ లో ఏ ఇద్దరికి కూడా ఎటువంటి రక్త సంబంధం లేని క్యాండిడేట్స్ ఇచ్చినటువంటి ఘనత భారతీయ జనతా పార్టీది. కానీ ఈ పార్టీలో చూస్తే కుటుంబం నుంచి టికెట్ ఇచ్చారు సరే, మరి ఆవిడ మాట్లాడే మాటలు చూస్తే ఏదో తాతగారికి, తండ్రి గారికి, మామగారికి, బాబగారికి, అన్నగారికి అందరికీ కృతజ్ఞతలు తప్పితే ఇక్కడ ప్రజలు ఎక్కడున్నారు? ఈ పార్టీలో మీరేదో హెరిటేజ్ కంపెనీలో డైరెక్టర్గా చేసుకోలేదు,
మీరు ప్రజల ప్రతినిధిగా ఎన్నిక అవ్వటానికి ఒక అవకాశం ఇచ్చారు. అది మీకున్నటువంటి మీ పార్టీకి ఉన్నటువంటి అలవాటు, మీకున్నటువంటి అధికారం. కాకపోతే కనీసం ప్రజల్ని గుర్తించండి. కేవలం మీ మీ కుటుంబం వరకే మీరు ధన్యవాదాలు తెలుపుకుంటూ ప్రజల్ని మభ్య పెట్టి ఏదో ఒక రకంగా ఎన్నికై కుటుంబ సేవ కాదు మీరు చేయవలసింది. సో కాబట్టి ఈ కుటుంబ మీ మాటలు మానుకొని ప్రజలకు మీరు ఏం చేశారు, మీరు ఏం చేస్తారు, మీకున్న అర్హత ఏమిటి అన్న విషయాల పైన మాట్లాడితే కొద్దిగైనా మనం ప్రజాస్వామ్యాన్ని గౌరవించినట్లు అవుతుంది. లేకపోతే ఇదేదో సినిమా ప్రొడక్షన్ లాగా తయారవుతుంది. ఇది కూడా ఇదేదో కమర్షియల్ వెంచర్ లాగా. సో దయచేసి ప్రజలకి ప్రజల్ని సెంటర్ లో పెట్టి, మధ్యలో పెట్టి ప్రజల కేంద్రీకృతంగా రాజకీయాలు నడపండి. కుటుంబాన్ని కేంద్రం చేసుకొని రాజకీయాలు చేయబాకండి. ఇది ప్రజాస్వామ్యానికి పూర్తిగా విరుద్ధం. ఇది కేవలం ఒక కుటుంబ పాలన లాగా దయచేసి చేయొద్దు అని వీరికి మేము చెప్తున్నాం. ఇకపోతే ఓవైసీ గారు ఈ రోజున మాట్లాడుతూ కాంగ్రెస్ పార్టీ వారు నాకు క్యాంపెయిన్ చేయకుండా ఉండటానికి నిర్మల్ అసెంబ్లీ స్థానంలో నేను అక్కడికి వెళ్ళి ర్యాలీ నిర్వహించకుండా ఉంటే 25 లక్షలు ఇస్తానన్నారు అని ఏ రకంగా బేరసారాలు సాగింది ఆయన బయట పెట్టారు. మనం స్టార్ క్యాంపెయినర్స్ కొంతమందికి డబ్బులు ఇప్పించుకొని పిలిపించుకునే దాఖలాలు మనం చూసాం గతంలో. కొంతమంది ప్రజల్లో అభిమానం ఉన్న వాళ్ళని కొంతమందికి ప్యాకేజీలు ఇచ్చుకొని క్యాంపెయిన్కి పిలిపించుకుంటారు కొంతమంది. కానీ ఇక్కడ క్యాంపెయిన్ చేయకుండా ఉండటానికి కాంగ్రెస్ పార్టీ చేసే లాలూచి రాజకీయం చూస్తే రాహుల్ ఓవైసీ భాయి, రాహుల్ గాంధీ ఓవైసీ అన్నదమ్ముల్లాగా ఇక్కడ వారు చేసుకునేటువంటి లాలూచి రాజకీయాలు చూస్తే ఓట్ బ్యాంక్ రాజకీయాలు ఈ రాష్ట్రంలో ఎలా ఒక కమర్షియల్ యాక్టివిటీ లాగా తయారయ్యాయో, ఒక ప్యాకేజీ లాగా తయారయ్యాయో చూస్తే విస్తుపోతున్నారు ప్రజలందరూ. ఇది చాలా సీరియస్ విషయం. ఎన్నికల్లో ఈ రకంగా ప్రచారం చేయటానికి, చేయకుండా ఉండటానికి ఈ రకంగా ప్యాకేజీలు ఇచ్చుకోవటం, దాని గురించి పబ్లిక్ గా చర్చకు వచ్చింది కాబట్టి దీన్ని తప్పనిసరిగా వివరణ కాంగ్రెస్ పార్టీకి ఇవ్వాల్సి ఉంది. ఎన్ని నియోజకవర్గాల్లో మీరు ఈ రకమైనటువంటి సెట్టింగ్లు చేసుకుంటున్నారు, మీరు ఎంత డబ్బు ఈ రకంగా ముద్ద చెప్తున్నారు, ఆ డబ్బు ఎక్కడి నుంచి వచ్చింది? 25 లక్షల 25 కోట్ల. ఇది మీకు ఆంధ్రప్రదేశ్ పార్టీ నుంచి వచ్చిన 500 కోట్లలో భాగమా, లేకపోతే ఇంకెక్కడి నుంచైనా పట్టుకొచ్చారా? ఈ వివరాలు ఇన్వెస్టిగేట్ చేయవలసిన అవసరం కూడా ఉన్నది. ఇందాక మా తెలంగాణ వ్యవహారాల ఇన్ఛార్జ్ కృష్ణసాగర్ రావు గారు చెప్పారు ఈ విషయంలో మేము చీఫ్ ఎలక్టోరల్ ఆఫీసర్ కూడా కంప్లైంట్ చేస్తామని. దీన్ని పరిశీలించి తప్పనిసరిగా ఇటువంటి రాజకీయ వ్యాపారాలు ఏవైతే జరుగుతున్నాయో ఎన్నికల సందర్భంలో వీటికి అడ్డుకట్ట వేయవలసిన అవసరం ఉన్నదని, దీన్ని అవసరమైతే జాతీయ స్థాయిలో కూడా చీఫ్ ఎలక్షన్ కమిషనర్ వరకు తీసుకువెళ్ళాలని మేమందరం కలిసి ఆ ప్రయత్నం చేస్తామని పత్రికాముఖంగా తెలియజేస్తున్నాము. ఈ పార్టీలన్నీ కూడా ఓటు బ్యాంక్ రాజకీయాలు, ఏ రకంగా టీఆర్ఎస్ కాంగ్రెస్ అంటే ఇక్కడ ఓవైసీ గారు ఒక పాత్రధారన్నమాట. ఆయన ఎక్కడ టీఆర్ఎస్ వాళ్ళు ప్యాకేజ్ ఇస్తే అక్కడికి వెళ్ళటము, ఎక్కడ కాంగ్రెస్ వాళ్ళు ప్యాకేజ్ ఇస్తే అక్కడికి వెళ్లకుండా ఉండటము. మరి ఇటువంటి ఈయన కూడా ఏదైనా ఒక ఒక ఎంటర్టైనర్ లాగా తయారయ్యారా? ఎన్నికల ఎంటర్టైన్మెంట్ కదా ఈయన కూడా ఒక స్టార్ క్యాంపెయినర్ లాగా అన్ని పార్టీలు వాడుకుంటున్నాయా? దీనికి సమాధానం చెప్పవలసిన బాధ్యత వారందరికీ ఉన్నది. తప్పనిసరిగా దీనిపైన మేము వివరణ కోరతాము.